నా నా సిన్ని సిటీ లోకానివే నన్నెట్లా మరిసినవే ఈ కన్నీళ్ళ కోసమే నా రమ్య నిన్నే ప్రేమించింది నన్నే కాదనకే అనిత సాంగ్ అది కూడా సెకండ్ వర్షన్ టూ పాయింట్ ఓగా మీరైతే రిలీజ్ చేశారు అది కూడా నేను రిలీజ్ అయ్యి ట్రెండింగ్లో కూడా వచ్చేటప్పటికి అబ్బా నాగరాజన్ ఇస్ బ్యాక్ అని అందరూ అంటూ ఉంటే ఫుల్ క్వశ్చన్ పిచ్చింది ఎంతైనా కానీ మాకు పాత పాట ఫీల్ కనబడతలేదు ఇక్కడ అంటారు పదహారు సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఆ సాంగ్ ఏంటంటే ఏదో ఒక ఫ్రెష్ చాలా చాలామంది మంచి రైటర్స్ సింగర్స్ కావచ్చు ఈ లవ్ ఫీల్ సాంగ్స్ నువ్వు మాకు ఇన్స్పిరేషన్ అన్నా నిజంగా హార్ట్ టూగా చెప్తాను అని వాళ్ళు చెప్పినప్పుడు నాకు తర్వాత ఆ సాంగ్ తర్వాత ఏమైపోయారు మీ దగ్గర నుంచి ఎన్నెన్నో వస్తాయని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ అవేం జరగలేదు దానికి మెయిన్ కారణం నాకు సినిమా అనే ఒక అవకాశం రావడం నాకు తెలిగిన బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ సినిమాలో అప్పుడే మీరు ఎంబీఏ జాయిన్ అయ్యారు ఒక యూత్లో ఉన్నారు నా చుట్టూ ఎందుకు మంది వస్తాను రోజు నన్ను నా మీద అభిమాన సంఘాలు పెట్టినప్పుడు పేరున్నారు నా ఫేమంతా పడిపోయిన నన్ను నాకు చూడడానికి రాలేదు అంటే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే నువ్వు ఇక్కడ చిరంజీవి గారికి అయినా కానీ రెండు మూడు ఫ్లాఫ్లు పడ్డదంటే అంటే అనిత ఎవరు నేను డిగ్రీలో చదువుకున్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి టూషన్లో ఉండే ఫస్ట్ ఆ అమ్మాయి మధ్యలో నాకు బ్రేకప్ చెప్తే చాలా ఇబ్బందులకు గురి చేసింది కష్టాలకు గురి చేసేది పానషాబ్ పెట్టుకుని ఆఖరికి నా సర్వం కోల్పోయిందని చెప్పుకోవచ్చు పిల్లల ఆరోగ్యం అనేది కూడా సో బాలేదని కూడా విన్నాము అది నా జీవితంలో ఎప్పటికీ నేను డైజేషన్ చేసుకోలేను ఒక తండ్రికి ఆ బాధ ఎట్లుంటుందంటే ఇద్దరు పిల్లలకు మాటలు రావు హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య అనిత ఓ అనిత అని చెప్పేసే సాంగ్ ఎంతమంది వింటారు మోస్ట్లీ తెలుగు ప్రేక్షకులే కాకుండా వేరే రాష్ట్రంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఈ సాంగ్ ఎంత బాగా విన్నారో మన అందరికీ బాగా తెలుసు మరి ఈ సాంగ్ పాడింది ఎవరో తెలుసా నాగరాజు గారు మరి అలాంటి నాగరాజు గారు సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అనిత టూ పాయింట్ ఓ అంటూ కూడా మరొకసారి మన ప్రేక్షకులు ముందుకు కూడా వచ్చేసారు మరి ఇప్పుడు నాగరాజు గారు కూడా ఇక్కడ ఉన్నారు మరి వారిని అడిగి తెలుసుకుందాం ఆయన జీవిత విశేషాలు ఏంటో ఆయన నాగరాజు గారు నమస్తే నమస్తే అన్న ఎలా అన్నా బాగున్నా అనిత నాగరాజు అని పిలిపించుకోవడం మీకు బాగా నచ్చుతుందా లేకపోతే నాగరాజు అని పిలిపించుకోవడం బాగా నచ్చుతుందా అంటే బయట ఆ పాట రాసిన నుంచి వాళ్ళందరూ అట్లా పిలుస్తూ అంటే ఉండడం అలవాటు అయిపోయింది నాకు చాలా హ్యాపీ ఎందుకంటే ఆ పేరు లేకపోతే నేను లేను ఆ పాట లేకపోతే నేను లేను ఎందుకంటే నన్ను గౌరవంగా ఈ సమాజంలో ఒక కవిగా నన్ను కవిని చేసిన ఒక అమ్మాయి పేరు నా పక్కన ఉండడం చాలా హ్యాపీ యా ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా మీరు ఇవ్వడం అంటే మాట్లాడడము అనిత గురించి ఇది ఎవరు అనిత అని చెప్పేసి మీరు చెప్పడం అనేది కూడా మేము విన్నాం సో దాని ఆ డీటెయిల్స్ వెళ్ళే ముందు ఏంటంటే సిక్స్టీన్ ఇయర్స్ అయింది అనిత ఓ అనిత అనే సాంగ్ వచ్చి ఆ పదహారు సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఆ సాంగ్ ఏంటంటే ఏదో ఒక ఫ్రెష్ ఫీలింగ్ మళ్ళీ ఒక లవ్ ఫెయిల్యూర్లు అందరూ మరొకసారి ఇప్పటికీ ఈ జనరేషన్లో వాళ్ళు కూడా పెట్టుకొని వింటూ ఉన్నారు అలాంటివి మీరు విన్నప్పుడు కానీ సో చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది నేను నాకు ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఉన్న బుల్లెట్ బాణి రామ్ లక్ష్మణ్స్ కావచ్చు ఇంకా చాలామంది మంచి రైటర్స్ సింగర్స్ కావచ్చు అన్న ఈ యూట్యూబ్కు మీరు మిమ్మల్ని చూసి కసి గజ్జి గులా ఇవన్నీ అంటే రాయాలని ఒక పట్టుదలతోటి ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ నువ్వే మాకు ఇన్స్పిరేషన్ అన్నా నిజంగా ఇది హార్ట్ఫుల్గా చెప్తానమని వాళ్ళు చెప్పినప్పుడు నాకు అంటే వాళ్ళు ఫేమ్లో ఉన్న రైటర్స్ సింగర్స్ యూట్యూబ్ స్టార్ట్ అయింది ఒక లవ్ ఫెయిల్యూర్ స్టార్ట్ జోనర్ స్టార్ట్ అయిందంటే మీ వల్లనే మీ పాట వల్లనే దాన్ని చూసి మేము రాయడం పాడడం ఇది స్టార్ట్ చేసినాం మీరే మాకు స్ఫూర్తి అన్న అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఒక ఫేమ్లో ఉన్న పక్కకు పెట్టేసి నన్ను ఆ పాటను ఇంకా పదహారు ఏళ్ళైనా మర్చిపోకుండా మీరు మాకు ఒక ఇన్స్పిరేషన్ అన్న మీరు కరెక్ట్ టైంకి ఇన్ని రోజులు ఇక్కడ లేకుండా మళ్ళీ టైంకి మంచి టైంకి వచ్చేళ్ళు మీకు అంతా మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరు నాకు నన్ను ఎంకరేజ్ చేసే మళ్ళా వాళ్ళలో కలుపుకున్నారు చాలా హ్యాపీ ఇప్పుడు సో ఇలాంటి నాగరాజు గారు మరి అంత అద్భుతమైన సాంగ్ అందించిన నారాజ్ గారు తర్వాత ఆ సాంగ్ తర్వాత ఏమైపోయారు మీ దగ్గర నుంచి ఎన్నెన్నో వస్తాయని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ అవేం జరగలేదు ఎందుకు రీజన్ ఏంటి రీజన్ అంటే దానికి మెయిన్ కారణం నాకు సినిమా అనే ఒక అవకాశం రావడం నా పేరు మీద ఒక సినిమా అని చెప్పి చిన్న పిల్లని ఏం తెలు తెలియదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఒక పదహారు సంవత్సరాల క్రితం అంటే చాలా నాకు ఇండస్ట్రీ అంటే తెలియదు ఇది ఒక రంగుల ప్రపంచం అనేది వెనకాల చాలా అందరూ ఉండరు కొంతమంది వాడుకొని వదిలేసే వాళ్ళు ఉంటారని నాకు తెలియని నాకు హైదరాబాద్ అంటే కూడా కొత్త కొత్త ఏం తెలియదు నేను ఎక్కడో ఎంబీఏ డిగ్రీ అయిపోయింది ఎంబీ అప్పుడే జైన్ అయిన పాల్వంచలో ఎంబీఏ చేసుకునే క్రమంలో నన్ను మన మీడియా ఛానల్ వాళ్ళు అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు జీరో నాలుగు గంటల ఛానల్ వాళ్ళు తీసుకొచ్చి పాట రాసిన అబ్బాయి అప్పుడు చనిపోయిన కొంతమంది అబ్బాయి చనిపోయిన అమ్మాయి చనిపోయిన రూమర్స్ చాలా రావడం వల్ల తీసుకొచ్చి లైవ్లో కూర్చుని పెట్టి నేను బతికే ఉన్నా అని చెప్పుకున్నా పాట హిట్ అయింది థ్యాంక్ యూ అని అందరూ చెప్పుకున్నా నాగరాజుకు సడన్గా సినిమా అవకాశం తమిళ్ యాక్టర్ చరణ్ రాజు సినిమా అవకాశం నాగరాజునే పెట్టి హీరోగా పెట్టి చేస్తాను అని ఏదేదో వార్తలు వస్తానని సరే చరణ్ రాజ్ సార్ వచ్చిండు చెన్నై నుంచి వచ్చి అబ్బాయిని పెట్టి సినిమా చేస్తున్నాం మేమంటే అబ్బాయి కథతోటి కథ పెట్టి స్టోరీ సినిమా చేస్తున్నాం అని అనౌన్స్ చేసిండు సినిమాకు రెండు లక్షలు హైదరాబాద్లో కారు ఫ్లాట్ అని అగ్రిమెంట్ చేసేందు చేసినప్పుడు అగ్రిమెంట్ పేపర్స్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి సినిమా రిలీజ్ అంటే అనౌన్స్ చేసినాక నాకు తగిలిన బ్యాడ్ లెక్క ఏంటంటే అక్కడ సినిమాలో అప్పుడు స్టార్ట్ అయిన టైంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది పెద్ద పెద్ద సినిమాలు అయిపోయినాయి నాదో చిన్న సినిమా ఆయన భయపడ్డాడు ఆయన మన తెలుగు అయినా కాదు సినిమా చేయాలన్నా వద్దాని మూడు సంవత్సరాలు ఆపి ఉద్యమం అవన్నీ సర్దుమనిగిన తర్వాత సినిమా అయితే మొత్తానికైతే రిలీజ్ చేసినా కానీ అయినా నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తా అన్న హెల్ప్ చేయకపోవడం వల్ల ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది నేను ఇక్కడ ఉండలేకపోయినా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే సినిమా వచ్చేదాకా మీరు ఇక్కడ రాయద్దు పాడొద్దు అంటే వచ్చిన అవకాశాలన్నీ వదిలేసుకోవడం అది బాగా పెద్ద మైనస్ అంటే ఆ టైంలో అంటే మీరు మొత్తం చెప్పండి ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తాను నన్ను కలుస్తానని ఆటోమేటిక్గా తెలుస్తాయి కదా అవును ఆదిత్య వాళ్ళు అప్రోచ్ అయ్యి ఒక పెద్ద అమౌంట్ ఓకే వచ్చి మాకు ఆల్బం చేయాలి నా పాట నా గురించి నా చుట్టూ మొత్తం డబ్బే ఉంది మొత్తం డబ్బే ఉన్నది ఎటు పోయినా అంటే ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ వస్తాను అంటే నా పక్క పండు వాళ్ళే నాకు వస్తాను ఒక ముప్పై నలభై వేలు తీసుకుంటానని చెప్పి మాట్లాడుకుని నా చేతిలో రెండు మూడు వేలు పెట్టేది అంటే నాకు తెలియకుండా నాకేం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అట్లా గైడ్ నన్ను నాకు సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు యూత్ లో ఉన్నా కూడా ఇండస్ట్రీ గురించి ఆ చదువుకున్న ఇండస్ట్రీకి చాలా తేడా ఉంటుంది ఎంత మంచి మంచి చదువుకున్న ఇక్కడ బోల్తా పడ్డ వాళ్ళు ఉంటారు ఏంటంటే పెద్ద వాళ్ళు ప్రొడ్యూసర్లే ఓట్లలో నష్టపోయిన వాళ్ళు ఉన్నదమ్ముకున్న వాళ్ళు అంటే ఇండస్ట్రీ చాలా మంది లేపింది లైఫ్ని ఇచ్చింది కానీ మంచి మంచి వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఇబ్బందుల పడ్డోళ్ళు ఉన్నారు నాకు ఏం తెలియదు ఫస్ట్ తెలియదు ఇండస్ట్రీ ఇట్లా ఉంటుంది అని తెలియదు నా చుట్టూ ఎందుకు ఇంతమంది వస్తాను రోజు నన్ను నా మీద అభిమాన సంఘాలు పేరు ఉన్నదని అని చెప్పి ఫేమ్ ఉన్నదని చెప్పి నా ఫేమ్ అంతా పడిపోయిన తర్వాత నన్ను చూడడానికి ఎవరు రాలేదు నాకు అగ్రిమెంట్లు ఏంటంటే వాళ్ళు పట్టుకొచ్చి ఇది మాకు అనిత నాగరాజు ఫ్యాన్స్ అసోసియేషన్స్ అని చెప్పి ఎక్కడెక్కడ స్టేట్ స్టేట్ అంటే స్టేట్లో జిల్లాల జిల్లాలో వారికి వచ్చేది అంటే అంత ఇష్టపడ్డదులే నా పాటను నాకు ఫేమ్ లేనప్పుడు మళ్ళీ వాళ్ళు మళ్ళీ రీసెంట్గా వాళ్ళందరూ మళ్ళీ నా ఫోన్ నెంబర్ ఇన్స్టాగ్రామ్లో నెంబర్ పెడితే మళ్ళీ టచ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే నువ్వు ఇక్కడ చిరంజీవి గారికి అయినా కానీ రెండు మూడు ఫ్లాప్లు పడ్డాది అంటే తెలుసు కదా హిట్ ఉన్న వాళ్ళది ఇండస్ట్రీలో వాళ్ళది కంటిన్యూ అవుతుంది వాళ్ళ మార్కెట్లో వాళ్ళకు మెయిన్ ఏంటంటే హిట్ టు ఫ్లాప్ అని కాదు ప్రజల్లో ఎప్పుడు ఉండాలి మెయిన్ ఆ ప్రజల్లో ఎప్పుడు అంటే అరకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయన్న ఎందుకంటే అని అటు అని తల్లిపోయింది ఇటు సినిమా ఫ్లాప్ అయిపోయింది ఆయన డబ్బులు చేయలేదు అటు స్టడీ నాశనం అయిపోయింది ఇట్లయితే కాదని రోజుల్లో సినిమా అనేటప్పటికీ మీరు అది ఒక రాంగ్ స్టెప్ అనుకోవచ్చా నేనంటే ఇప్పుడు మన పేరు మీద ఎవరు సినిమా ఎత్తు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసలు పక్కన కనబెట్టాడే ఎక్కడన్నా ఒక వ్యక్తి ఏదో సినిమా అంటే మామూలు కూర్చొనే కాదు చేసిన ఒక ఎత్తే అయితే దాన్ని బయటకు రిలీజ్ చేయాలంటే ఎంత కష్టం మీకు తెలుసు ఒక అనౌన్స్ సినిమా అవకాశం ఇస్తాను నీ పేరు మీద సినిమా ఇస్తానంటే ఎవరైనా అర్థంటారా అర్థనరు ఎవరైనా వద్దన్నారు సినిమా అవకాశం వచ్చింది కానీ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి ఒక మనిషి కూడా అంత మనిషి ఒకటేసారి అంత పేరు రావద్దని నాకు అర్థమైంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదుగుతా దానికి అందం దానికి ఒక అంత తెలిసేస్తుందండి నాకు ఏంటంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోయినా ఇప్పుడు ఆ మీడియాలలో చెప్పడం పాట హిట్ అవ్వడం నా గురించి నేను ఏదో పెద్ద సిరివేనల కంటే చంద్రబోస్ గారు అంటే ఇంకా పెద్ద వేటర్గా అంటే పెద్ద రైటర్ లెక్క చేసేసి నన్ను నేను రాసిందే ఒక పాట అప్పుడు అంటే ఎట్లాంటి జనాలు నన్ను పెద్ద స్టార్ అని అట్లా చేసి అంత పేరును అంత భూమును దాన్ని ఎటు ఎటు తెల్లారి రోడ్డు మీద అడుగు పెడితే నేను అన్ని మీడియా ఛానళ్ళు కూర్చున్నారు ఒక స్టార్ తోట అప్పుడు సెల్ఫీలు లేవు అని అదని ఇదని వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కాసేపు వాళ్ళని ముచ్చట పెట్టడం టీ అలా తినమని చెప్పడము టీ దోస్తులు వెళ్తే ఏంటంటే మా దోస్తులు చెప్పడం దావతులు అది ఇదని ఎట్లా ఈ జీవితం ఇదే జీవితం అనుకున్నాను నేను ఇప్పుడు కనీస కాళ్ళు తీసుకు పిలిపించడం సన్మానం చేయడం ఓ షీల్ ఇవ్వడం ఓ షాల్వ కప్పడం పైసలు వస్తలేవు పేరు వచ్చింది ఫేమ్ వచ్చింది ప్రోగ్రామ్స్కి వాటికి వీటికి పిలుస్తారు అదే జీవితం అదే లైఫ్ అనుకున్నా కానీ కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా ఓకే ఒక్కటే పాట కోటిన్నర బిజినెస్ ఆ కాలంలోనే ఓ పదేళ్ళ క్రితం నాకు కూడా గుర్తున్నా చిన్నప్పుడు ఏంటంటే ఈ సాంగ్ బాగా వినేవాళ్ళం వింటుంటే అసలు అనిత ఎవరు అనిత ఎవరు అని చెప్పేసి మేమే మా దోస్తుల మధ్యలో కూడా అనుకునేవాళ్ళం అనిత ఎవరు వింటారా బాబు అని చెప్పేసి ఆ టైంలో స్టోరీ అనేది కూడా పెద్దగా తెలిసినేది కాదు సో అట్లా అనమాట సో ఇప్పుడు అనిత విషయానికి వద్దాం సో ఇంతక అనిత ఎవరు నేను డిగ్రీలో చదువుకున్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి టూషన్ లవ్ ఉండే ఫస్ట్ ఆ అమ్మాయి మధ్యలో నాకు బ్రేకప్ చెప్తే లవ్లో ఉంటే ఎట్లుంటుంది కొత్త బంగారు లోకంలో అసలు మనం ఇక మనం మనసు మన మాటది ఏం చెప్తా చేస్తాం నేను సరదాగా అమ్మాయి మీద ప్రేమతోటి అమ్మాయి నా ప్రేమను అంటే అమ్మాయి నా లవ్ చేప మంచితే కానీ కనీసం తన నేను తనను ఇంతగానం సిన్సియర్గా లవ్ చేస్తున్నా అని తనకు తెలియాలన్న ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని రాసిన పాట కాదు జస్ట్ అనిత వింటే సరిపోద్ది పాట అన్న ఉద్దేశంతో చేసిన పాట కానీ నాకు తెలియదు ఇంత హిట్ అయ్యి దీని గురించి ఇన్ని కథలు కథలు చెప్పుకొని సినిమా దాకా వస్తుందని ఇదే ప్రపంచం అయిపోద్ది ఇదే ఈ ఫీల్డ్లో కంటిన్యూ కావాల్సి వస్తుందని మనం అనుకున్న అనుకోని వచ్చింది కూడా కాదు ఒక సింగర్ కావాలని కోరిక బలంగా ఉండే కానీ సినిమాలల్లో పోయి పాటలు పడాలి పెద్దగా అట్లా ఇట్లా అని అది ఆ గోల్తోటి నేను వచ్చినవన్నీ అయితే కాదు కానీ ఒకటి ఉండే ప్యాషన్ మస్తు ఇష్టం ఫీల్డ్ అంటే మనకు నచ్చిన నాగార్జున అంటే ఇష్టం కదా నాగార్జున సినిమాకి ఎప్పుడైనా పాట రాసే పాడే అవకాశం వస్తే ఎంత బాగుండాలి ఆ కోరికలు మనసులో ఉండేవి కానీ ఆడికి పోవాలి హైదరాబాద్ పోవాలి ఇండస్ట్రీకి పోయి కంపల్సరీ చేయాలన్న అది మాత్రం లేకుండే కానీ నా అని తప్ప నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది చాలా ఇబ్బందులకు గురి చేసింది కష్టాలకు గురి చేసేది సినిమా అంటే ఏంది సినిమా ప్రపంచం అంటే ఏంది తెలియజేసింది నాకంటే అని తెలిసి వచ్చే వరకు కొంచెం టైం పట్టింది అప్పుడు నిలకడలేని వ్యక్తిని దోస్తులతో ఎంజాయ్ చేసినామా లేస్తే టైంకి తిన్నామా సాయంత్రం అయితే బీర్ రాయినామా అన్నట్టు ఆ ఫీలింగ్లో ఉండేటువంటి ఇది జాలర జీవితానికి ఇంకేం అని అప్పటి మందం చూసుకునేది తెల్లారి గురించి అరే రేపటి గురించి ఆలోచించే అంత లేదన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ పదేళ్ళు పట్టింది నాకు ఈ దీని గురించి ఇది కాదురా జీవితం పాన్ షాప్ పెట్టుకున్న ఆఖరికి ఇంత పేరు వచ్చి నా పేరు మీద సినిమా చేసి పైసలు లేక ఫ్యామిలీని పోషించుకోలేక ఓ పాన్ షాప్ పెట్టుకున్న అన్నం కొండల పాన్ షాప్ పెట్టుకొని పాన్ షాప్ రన్ చేస్తా అంటే ఆడికి వచ్చిన వాళ్ళు నన్ను చూసి గుర్తుపెట్టి నిన్నెక్కడో చూసినట్టున్నా నిన్నెక్కడో చూసినట్టున్నా అంటూ ఉన్నప్పుడు అరే మనం ఎలా ఉన్నాం ఇప్పుడు ఏంటిది అని నా బాధ రోజు మనసులా నా తోట ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు యూట్యూబ్స్ కు సినిమాలకు అవసరం లేదు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని యూట్యూబ్ రాసుకుంటే చాలు మీకు సినిమా దాకా కూడా అవసరం లేదు యూట్యూబ్ లో పోయినాన్ని మిలియన్లలో ఏ సినిమా పాట కూడా పోతలేదు సినిమా తక్కువ మంచి నెత్తలేము ఇక్కడ కానీ మీరు యూట్యూబ్ సాంగ్ తీసుకోండి ఒక్కొక్క పాట వంద ఒక్క పాట సినిమా పాట సరిగ్గా కొడితే మొత్తం ఏరితే వంద మిలియన్లు పోయిన పాటలు పది ఇరవై వెళ్తాయి అదే యూట్యూబ్ పాటలు తీయండి లక్ష పాటలు వెళ్తాయి ఇప్పుడు చాలా అన్నీ ఉన్నాయి వంద మిలియన్ల పైన అంటే అంత యూట్యూబ్ ప్రతి ఒక్కరికి లైఫ్ ఇచ్చింది

అదే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అది నన్ను నిలబెట్టింది ఇబ్బందులకు గురి చేసింది ఆ పాట వల్ల నా సర్వం కోల్పోయిందని చెప్పుకోవచ్చు స్టడీని నేను ఇష్టపడిన స్టడీని కోల్పోయిన ఎన్నో ఇబ్బందులు ఎన్నో చేశారు కానీ ఎన్ని ఉన్నా కానీ సో ఈ ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడ్డాము ఇవన్నీ ఒక ఎత్తైతే బా అంటే పిల్లల ఆరోగ్యం అనేది కూడా సో బాగలేదని కూడా విన్నాము ఇప్పుడు ఎలా ఉంది ఏంటన్నా అది నా జీవితంలో ఎప్పటికీ నేను డైజేషన్ చేసుకోలేని సిచ్యువేషన్ ఎందుకంటే ఒక కన్నతండ్రికి ఆ బాధ ఎట్లుంటుందంటే ఇద్దరు పిల్లలకు మాటలు రావు బేసిక్గా మనని సింగర్ ఓకే సింగర్ పిల్లలకు వాళ్ళకే మాటలు నాకు దేవుడో ఇంత మంచి చక్కటి గొంతునిచ్చి నా పిల్లలకే మాటలు రాకుండా చేసిందని నేను ఎప్పటికీ నేను మా మిస్సెస్ బాధపడతాం కానీ అదే తలుచుకుంటే మేము మనం అక్కడ ఆగిపోతే వాళ్ళకు మనం కన్నందుకు వాళ్ళకి ఏదో ఒకటి చేయకపోతే మనము ఉండేందుకు అన్న ఒక ఉద్దేశంతో నేను ఒకటే డిసైడ్ అయ్యి ఆ లైఫ్ను ఆ జీవితానికి సస్తి చెప్పి కష్టము నష్టము కలామ తల్లిని నమ్ముకున్నాం మనం ఆ కలమ్మ తల్లి మనల్ని కాపాడుతున్న ఒక ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ హైదరాబాద్కి రావడం అంటే దీని గురించి మాట్లాడుకోవాలి మనం అయితే మళ్ళీ మీరు రిటర్న్ వచ్చారు సో మళ్ళీ అనిత సాంగ్ అది కూడా సెకండ్ వర్షన్ టూ పాయింట్ ఓగా మీరైతే రిలీజ్ చేశారు అది కూడా నేను రిలీజ్ అయ్యి ట్రెండింగ్లో కూడా వచ్చేటప్పటికి అబ్బా నాగరాజన్న ఇస్ బ్యాక్ అని అందరు అంటూ ఉంటే ఫుల్ క్వశ్చన్ పిచ్చింది నేను కూడా మంచి కంబ్యాక్ అనే చెప్పుకోవాలి ఆల్మోస్ట్ ఆల్రెడీ కంబ్యాక్ అయినట్టు ఎందుకంటే నేను ఇది వచ్చిన కాడ నుంచి చాలా సాంగ్స్ చేసినాను నేను చాలా నేను చేసిన పాటలన్నీ ఒక పాటతోటి వాళ్ళ ఛానల్ మానిటేషన్ అయిన సాంగ్స్ చాలా ఉన్నాయి కొత్త యూట్యూబర్స్కి ఓకే మంచి సాంగ్స్ ఇస్తున్నాం రీజనబుల్గా చేస్తున్నాం టూ సాంగ్ ఇది అనౌన్స్ చేసి టూ ఇయర్స్ అయింది కావాల్సి ఉంటే ప్రొడ్యూసర్ దీన్ని చేస్తే గట్టిగా చేయాలని బడ్జెట్ కడకుండా ఇంత టైం పట్టింది మంచిగా చేసిండు వాళ్ళని కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేసిందని నేను అనుకుంటలేను ఇప్పటికి కూడా ఎందుకంటే వాళ్ళు పాత మ్యూజిక్ అనేది పాత పాటకు ఫస్ట్ పాటకు నర నరాలలో వాళ్ళకి జీర్ణించకపోయినా ఈ కొత్త పాటను వాళ్ళు అంతా యాక్సెప్ట్ చేయలేకపోతాను ఇంకా అది ట్రెండింగ్ ఫోర్లోకి వచ్చింది కానీ అది కాదు అసలు ఎందుకంటే వాళ్ళు కామెంట్లలో ఎట్లా వేసుకుంటాను అంటే ఎంతైనా కానీ మాకు పాత పాట ఫీల్ కనబడతలేదు ఇక్కడ అంటారు పాట సూపర్ ఉన్నది లిరిక్స్ సూపర్ ఉన్నది వీడియో ఎక్సలెంట్ ఉన్నది కానీ మాకు ఆ ఫీల్ అయితే కద అంటే వాళ్ళకి ఆ పాట అంత ఓన్ చేసుకొని పాటలు రాను కూడా నా పాటను ఒక బుక్లో రాసుకొని లిరిక్ మొత్తం నోటికి పాడమంటే పాడతారు అంటే పాట అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా తాగేటప్పుడు సిట్టింగ్లో చూసుకోండి ఎక్కడ చూసుకోండి ఆ పాట పెట్టుకొని మొత్తం పాట పాడతారు అంటే నోటికి అంత ఓన్ చేసుకున్నట్టు ఓన్ చేసే పాటను మళ్ళీ దాంట్లో లిరిక్స్ చేంజ్ చేసే వరకు వాళ్ళ మనసు ఏంటంటే కొద్ది రోజులు టైం పడుతుంది దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం వాళ్ళకు డజెస్ట్ చేయాలి టైస్ట్ కాలేకపోతాను ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఫస్ట్ ఇచ్చిన అనిత ఓ అనిత మంచి కిక్ ఇచ్చే సాంగ్ ఇచ్చారు అలాంటిది మీరు అన్నట్టు ఈ సాంగ్ కూడా బాగుంది ఏంటంటే కాకపోతే ఇది కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్లా అనిపిస్తాం ఎక్స్టెండెడ్ వర్షన్ అంటే అప్పుడున్న ప్యాటర్న్లోనే మ్యూజిక్ చేస్తే దానికి దీనికి తేడా ఏముందని అట్లా అంటారు ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసా మనం సేమ్ మ్యూజిక్ పెట్టినామంటే కాపీ రైట్స్ పెడతా అనే విషయం వాళ్ళకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కాపీ రైట్స్ అంటే కూడా తెలియని కొంతమంది ఉంటారు కామెంట్లు పెట్టే వాళ్ళు ఇప్పుడు అన్న ఉన్న మ్యూజిక్ నే పెట్టి చేస్తే పెడతాను కామెంట్ ఉన్న మ్యూజిక్ పెడితే కాపీ రైట్ పెడితే కూడా కామెంట్ పెట్టడానికి తెలియదు ఫస్ట్ వాళ్ళ తప్పు కదా వాళ్ళ తెలియదు దాని గురించి దాంట్లో తప్పేం లేదు అట్లా చిన్న చిన్న కామెంట్స్ పెట్టి దాన్ని కూడా ఆ కామెంట్లను కూడా మేము స్వీకరిస్తున్నాం మీ కోసం మీకు అనుకున్న ప్యాటర్న్ వచ్చే వరకు నేను మళ్ళీ ఫ్రెష్ మ్యూజిక్ చేపించి ఆ ఆడియోని యాడ్ చేస్తాం దానికి కొంచెం టైం అని చెప్పి మేము కూడా హ్యాపీగా వాళ్ళకు చెప్పినాం ఎందుకంటే మన బాధ్యత ఎందుకంటే ఒక నిజంగా సార్ ఒక పదహారు సంవత్సరాల తర్వాత నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే వేల మంది రెస్పాండ్ అంటే అన్నట్టు నా ఇంటికి వచ్చి నా ఇంటి నా పిల్లలకంటే వాళ్ళు ఎక్కువ ఏడ్చు అసలు వాళ్ళని నా నేను చచ్చిపోయేదాకా వాళ్ళని మర్చిపోలేదు నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ మన ఛానల్ ద్వారా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మీకు ఫస్ట్ సోషల్ మీడియా ఆల్ సోషల్ మీడియా ఛానల్స్ నన్ను ఎక్కడో నూనె తీసుకొచ్చి మళ్ళీ హ్యాపీగా నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు లేకపోతే నేను ఇంత తొందరగా కంబ్యాక్ కాకపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత తొందరగా జనాలకు మళ్ళీ వచ్చిండు అవకాశాలు ఉంటే కల్పించండి ప్రాబ్లమ్స్లో అని చెప్పుకున్నా నేను ఎందుకంటే మనం అడగండి అమ్మాయి అయినా అన్నం పెద్దగా అవకాశం అడగండి ఎవ్వరు నువ్వు ఎంత పెద్ద స్టార్ అయినా కానీ నీ దగ్గరికి రావు అవకాశాలు అనేటి అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏం సంగతి గురువుగారు ఏమైనా చేస్తానులా ప్రాజెక్టులు ఏమన్నా ఉంటే మనకు చిన్న అవకాశం చెప్పండి అని అడుగుతా ఆ అవకాశం దాకా వస్తుంది లేకపోతే ఏ వాడు ఎందు వాడు చేసుకుంటాడు తీరా బాబు అందుకు అని ఉంటే అట్లా కాదు ఇక్కడ అండ్ ఇంకోటి ఏంటంటే సో అప్పుడు మీకు ఊహ తెలియని టైంలో అంటే అప్పుడే మీరు ఇండ అంటే చదువు అయిపోయింది చదువు అయిపోయిన టైంలలో కూడా అంత స్టార్డమ్ మీరు మేనేజ్ చేసుకోలేక కొంచెం సో ఫ్లక్చువేట్ అయ్యారు ఇప్పుడు అన్నీ తెలుసు సో ఇప్పుడిప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ వచ్చారని చెప్పేసి అనుకోవచ్చా మళ్ళీ నాగరాజు గారు సో ఒక రెండు మూడు సాంగ్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారని చెప్పేసి అలా అనుకోవాలి ఇక్కడ ఏంటంటే కష్టమో నష్టము ఎందుకంటే ఈ పని తప్పితే పని రాదు మనకు ఆడున్నప్పుడు కూడా నేను ఫుల్ బిజీ ఎట్లా బిజీ తెలుసా వందకో రెండు వందలకోడన్నా బీర్ రాసినా కూడా పాట రాసి ఇచ్చేది అంటే నేను అలాంటి సిచ్యువేషన్లలో ఉన్నా నేను అప్పుడు నా బాధలు నా కథ ఇది నాగరాజు తోటి అయితే తొందరగా వాడు అయితే టక్నిక్ ట్యూన్ చేస్తాడు లిరిక్ కూడా రాసి ఇస్తాడు వాడికో బీర్రాయిపోండి లేకపోతే కోట రూమ్ అందు పట్టుకపోండి లేకపోతే వాళ్ళ జీబులో ఐదు వందలు ఇవ్వబెట్టండి మీ పని అయిపోతుందని నా దగ్గరికి నేను ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండేది మరి నేను పాట అమ్మాయిల పేర్ల మీద నేను రాసిన పాటలు ఎవరు రాసి ఉండదు నాకు తెలిసి మీరు ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసి నేను దాని గురించి కూడా నేను మాట్లాడాలి అదే కదా కొంచెం దానిలో కూడా వెళ్దాము ఇలాంటి నాగరాజు గారు మళ్ళీ మీ అంతకు మీరు తెలుసుకునే అరే నేను ఉండాల్సింది ఇలా కాదురా భాయ్ గాడా అని చెప్పేసి ఎప్పుడు అనిపించింది మీకు నేను షాప్లో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కడొచ్చిన ఎట్లా హేళనగా అంటే నీకు వచ్చిన పేరు ఏంది ఓ సినిమా వచ్చింది నీవేంది నీ కథ చాలా చాలామంది నన్ను హేళన చేస్తూ అంటే కొంచెం డిసప్పాయింటెడ్గా మాట్లాడేది వాళ్ళకి తెలియదు నా ఇనుకున్న ప్రాబ్లమ్స్ నా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ నేను బయటకు చెప్పుకోపోయా కనీసం నా పిల్లలకు మాటలు రావడం వచ్చారు కూడా వాళ్ళకి తెలియదు ఫస్ట్ నేను ఎందుకు ఈస్టు పనులు చేయాలి సార్ ఇంత దిగ కూడా ఎందుకంటే కూడా వచ్చి మనకు అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్ ప్రతి ఇంటింటికి మట్టిపోయి అన్నట్టే ప్రతి ఇంట్లో ప్రాబ్లం కామన్గా ఉంటాయి మన కోసం ఎవరెందుకు సహాయం చేస్తారు ఎవరైనా ప్రాబ్లం తెల్లాలితే వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటుంది అంతే తప్పితే నా కోసం వాళ్ళకి వానికి కడుపు ఉంటుంది వానికి పైసలు అవసరం ఉంటాయి అది అంటే చేస్తారు ఎంత చేయగలుగుతారు వాళ్ళ స్తోమత తగ్గట్టు ఇప్పుడు నా సొంత తమ్ముడు ఉన్నాడు సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేసుకుంటాను చిన్నపాటి కంపెనీ పెట్టుకొని అడుపుతాను వానికి తగ్గట్టు ఖర్చులు వానికి ఉంటుంది వానికి ఒక ఫ్యామిలీ మనకి ఇద్దరు పిల్లలు మా అన్నకు ప్రాబ్లం వచ్చిందంటే ఎప్పుడైనా ఒక ఐదో పదివేలో హెల్ప్ చేస్తాడు జీవితాంతం నేను సాధాలనంటే సాధలేరు కదా పెళ్లి చేసుకునే వాళ్ళ భార్య ఇవ్వదు కదా ఇబ్బందిగా ఉంటుంది ఎవ్వరికైనా నేను కూడా చిన్నోడు అని చెప్పి ఊరికే నాకు సిగ్గు అనిపించి ఊరికి అడగలేను కదా అందుకనే మనది ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పుకుంటే తీరుద్ద పెద్దవాళ్ళు ఉంటారు మన సమా మన సమాజంలో మానవత్వ మానవత్వం వాళ్ళు మస్తు మంది ఉంటారు మనం అనుకుంటాం కానీ హెల్పింగ్ నేచర్ చాలామంది ఉన్నారు నేను నా విషయం నాకు మూలనే తెలిసింది ఎందుకంటే ఏంటి మీ విషయంలో ఒకటి మాత్రం అనిపారు నాకు బాగా నచ్చింది ఏంటంటే సో అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అన్నట్టు మీరు అవకాశం కోసం అడుగుతూ ఉన్నారు చూసారా అది చాలా బాగా నిజం ఏదంటే మీరు ఇందాక అన్నట్టు ఏముందిలే మనవడు నారాజు చేసుకుంటాడలే అనుకుంటారు లేదు మీరు అడిగి దాని నుంచి నిరూపించుకోవాలని చూస్తున్నారు సరా అది సూపర్ అన్న థ్యాంక్ యూ అన్న ఎందుకంటే నేను అదే అంటున్నా మీరు ఎంత మంచి ప్రొఫెషనల్ సింగర్కైనా ఎలా పేరు మీద రెండు మూడు పాటల కంటే అవకాశాలు రావు ఇక్కడ ఇండస్ట్రీ అంటే మస్తు పోటీతో కూడుకుందా ఇప్పుడైతే ఇంకా ఎక్కువైపోయింది మీరు కంపల్సరీ వాళ్ళు రాయాలి వాళ్ళు పాడాలి అనుకున్నప్పుడు మాత్రమే మనల్ని పిలుస్తారు లేదంటే నేను ఇరవై వేలు చెప్తే మూడు వేలకు పాడేటం సినిమా సింగర్లు కూడా వచ్చి పాడేటలు ఉన్నారు పోవమ్మా అని చెప్తాను అక్కడ ఇప్పుడు ఏంటంటే నాలెడ్జ్ ఎంత రాస్తే ఎంత తీసుకుంటాను అంటే సార్ నేను ఒక యాభై వేలు తీసుకుంటున్నాను సార్ మూవీకి అయితే యూట్యూబ్కి అయితే ఒక థర్టీ థౌజండ్ తీసుకుంటాను అంటే వాళ్ళకు నచ్చింది అనుకో రీజనబుల్గా అనిపిస్తే ఓకే లేదమ్మా సినిమా రేటర్లు ఎంత తీసుకుంటలేరు మీరు మరీ ఇంత అడుగుతుంది కరెక్ట్ కాదంటే లేదు సార్ నేను అంతవరకు అయితే వస్తే లేకపోతే రాయలేను అని అనడం వేరు లేదు సార్ నేను కొంచెం నాకున్న ప్రాబ్లమ్స్ వేరు మీకు తో మీరు మరీ తగ్గించకుండా చూసి ఇవ్వండి ఎందుకంటే నాకు అవకాశం ఇంపార్టెంట్ అవకాశంతో పాటు మనీ ఇంపార్టెంట్ నా సిచ్యువేషన్స్ నా ప్రాబ్లమ్స్ ఇది ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ అనేది నాకు ఇంపార్టెంటే సార్ మీరు ఎంత ఇచ్చినా నేను వర్క్ చేస్తాను కానీ చూసి ఇవ్వండి అని మర్యాద చెప్తే వాళ్ళు కూడా ఎట్లా అప్పుడు ఆ మాటను గౌరవంగా తీసుకుంటారు మంచిగా ఇట్లు ఉండాలి అనుకుంటారు అంతేగాని లేదు సార్ యాభై వేలకు ఒక రూపాయి తక్కువ కూడా నేను చేయలేను అది నువ్వు కాకపోతే నీ తాత సార్ రాపిస్తా ఇంకో పదివేలు ఎక్కువ ఇచ్చాను మంచిగా ప్రొడ్యూసర్ అంటే ఏంది మనకు దేవుడితో సమానం ఎందుకంటే మనకు అవకాశం ఇచ్చిన అవకాశం ఇచ్చిన పేరు వచ్చేది మనకే వస్తుంది ప్రొడ్యూసర్ కంటే అంటే ఎక్కువ నాలుగు అవకాశాలు వస్తాయి దాంతో ఆ పాట హిట్ అయితే మనకు ప్రొడ్యూసర్ని కనీసం రెస్పెక్ట్ కూడా చేయరు బయట డైరెక్టర్ కావచ్చు ప్రొడ్యూసర్ యాక్టర్లది హీరో హీరోయిన్లది వాళ్ళది వేరే కథే ఉంటుంది ఇంకా వాళ్ళకు ఒక పాట హిట్ పడ్డదనుకో వేరే అవకాశాలు అనేది కళాకారుడిగా ఎవరికైనా కానీ ఒకటి వస్తుందేమో ఏంటంటే అవకాశాలు దాని నుంచి ఒక నాలుగు వచ్చేస్తాయి అవును అండ్ ఈ మన అనిత టూ పాయింట్ ఓ సో కొత్త వర్షన్ దాని గురించి ఆ సాంగ్ గురించి కూడా మాట్లాడుకున్నాం పిక్చరేషన్ కూడా చాలా బాగుంది సో ఆ గుడిది కానీ సో యాక్ట్ చేసినది కానీ వీళ్ళందరూ సో మీరు ఓన్లీ సాంగ్ పాడడము రాయడం ఇదే కాకుండా సో ఆ పిక్చరేషన్ దానిలో కూడా ఇన్వాల్వ్ అయ్యారా ఫైవ్ డేస్ షూట్ నేను అక్కడే వరంగల్ లొకేషన్స్ మొత్తం మాట్లాడిందే మేము పర్మిషన్ కి నెల రోల్ పట్టింది వేస్తం గుడి కోటగుళ్ళు అటు రామప్ప లేదంటే మళ్ళా శివాలి జాకారం శివాలయం ఎందుకంటే అది ఒక హిస్టారికల్ నేను వరంగల్ డ్రాప్ బ్యాక్ డ్రాప్ ఉన్న వ్యక్తి కాబట్టి నేను మన ఏరియాలోనే కొంచెం ఒరిజినాలిటీ పోకుండా ఉండడం కోసం వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మానిటైజేషన్ షార్ట్స్ కోసం పర్మిషన్స్ డ్రోన్స్ ఎగర అలాంటి హిస్టారికల్ టెంపుల్స్ మీద మనకు కావాల్సినంత తీసుకొని అవుట్ ఫుటేజ్ కొంత బయట కాజీపేట అటు ఇంకా చుట్టుపక్కల దేవన్నపేట పరిసర ప్రాంతాల్లో మంచి లొకేషన్స్ లో ఇద్దరు హీరో హీరోయిన్స్ కూడా బాగా మంచిగా చేసేళ్ళు కూడా మంచి మన జనతా బాబు కెమెరామెన్ అల్లా కెమెరామ్యాన్ ప్రొడ్యూసర్ అయిన మంచిగా చేసే మా మైఫా సార్ ప్రొడ్యూసింగ్ డబ్బుల పరంగా వెనకాడకుండా ఐదు రోజులు ఒక పాటను ఒక రోజులు చేస్తారు యూట్యూబ్ పాట అంటే వన్ డే లేకపోతే ఎక్కువ అయితే టూ డేస్ అంతే దీనికి ఐదు రోజులు చేసి దాన్ని కలర్ డిఐ సినిమా వాళ్ళతో మంచి టెక్నీషియన్స్ తోటి ఎడిటింగ్ డిఐ దానికి పోస్టరింగ్ కూడా మంచి 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 వాళ్ళని వాడి పాట కూడా జనాలకు అన్న బాగున్నది కానీ మాకు అంటే వాళ్ళకి ఏంటంటే అది అంతే అది వాళ్ళకి ఎట్లా అంటే అది మొత్తం ఎక్కి ఉన్నది ఏంటంటే ఫస్ట్ టైం మనం ఒక అద్భుతాన్ని చూపించినప్పుడు దాని తర్వాత ఇంకా దానికంటే ఇంకా పెద్దది ఏది చూపించినా గానీ అంత ఫీల్ అవ్వరు ఇప్పుడు అనిత సాంగ్ లో కూడా అంతే అనమాట కాకపోతే ఫస్ట్ వర్షన్ అది వేరే ఈ సెకండ్ వర్షన్ కూడా బాగున్నా కానీ దానికి మ్యాచ్ అయ్యేటట్టు లేదని మాత్రం కొంత ఫీల్ అవ్వదు అనిత పాటకు మ్యూజిక్ ఎంత తెలుసా చెప్పండి ఎనిమిది పాటలు కలిపి మూడు వేలు తీసుకునేది అప్పుడు ఆయననే రవి కళ్యాణ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఇప్పుడు ఈ పాట చేసిన ఆయనే ఆ పాట కూడా పాత పాటకు ఓకే ఎనిమిది పాటలు కలిపి మూడు వేలు తీసుకొని కీబోర్డ్ ఇక్కడి నుంచి మూసుకొని మైబాబ్ దాకా ఇచ్చి లలితాడి వేసుకొచ్చి వాయించేది ఇప్పుడు ఒక పాటకు లక్ష రూపాయలు తీసుకొని చేసిండు మ్యూజిక్ హెవీగా ఉండాలి మస్తు ఉండాలని చెన్నైకి పంపించిండు లైవ్స్ కు లూట్కు వాయోలిన్కు రిధమ్స్కు అంతా చేసినావు అంత చేసిన తర్వాత మూడు వేలకు ఎనిమిది పాటలు అంటే ఆ పానిత పాటకు ఆయనకు మ్యూజిక్ పడితే ఐదు వందలు కూడా పడలేదు అన్నట్టు ఐదు వందలకి చేసిన మ్యూజిక్ నచ్చింది లక్ష రూపాయలది నచ్చదు ఎందుకు అంటే అప్పుడు అది జనాలకు అట్లా ఎక్కింది ఇప్పుడు ఇది ఈ ప్యాటర్న్ ఇప్పుడున్న ప్యాటర్న్ ఈ రీదం అయితేనే వింటు అది ఓల్డ్ ప్యాటర్న్ కదా కొత్తగా చూపించాలని మనకు ఉంటుంది అంతేందుకు ఇప్పుడు రోబో సినిమా ఉన్నది రోబో టూ పాయింట్ వన్ తీస్తే ఎక్కలే ఎక్కలే శంకర్ గదే శంకర్ గదే రజనీకాంత్ దానికంటే హై క్వాలిటీ మ్యూజిక్ గదే రెహమాను అది అది అంతే ఎందుకంటే రోబో వాళ్ళకు చూస్తుందంటే రూజ్ బంప్స్ అవి అప్పుడు కొత్తగా అనిపించింది అనిపించింది దాన్ని తీసిందని మళ్ళీ వరకు మళ్ళీ ఏమున్నది ఇలా గదే ఇప్పుడు ట్యూన్స్ ఏముంటుంది అనే తప్ప ట్యూన్స్ ఏముంటుంది లిరిక్ ఒకటి చేంజ్ ఉంటుంది మ్యూజిక్ చేంజ్ ఉంటుంది వాళ్ళకి పాత మ్యూజిక్ కావాలంట పాత మ్యూజిక్ పెడితే కామెంట్ అది మీరు ఇందాక అన్నట్టు కాపీ రైట్స్ ఇష్యూస్ కొన్ని కొన్ని ఉంటాయి పడతాయని కూడా తెలియదు ఆ కామెంట్ పెట్టడానికి అట్లా కానీ ఎంతైనా మీరు చెప్పండి ఆ జనరేషన్లో ఉన్న మా వాళ్ళకైతే సో ఆ అనిత సాంగ్ వేరైతే ఇప్పుడున్న వాళ్ళకి మాత్రం అనిత టూ పాయింట్ ఓ కూడా బాగా ఎక్కుతుంది ఆ ట్రెండింగ్ లోకి వచ్చిందంటే అది నార్మల్ ఇష్యూ కాదు ట్రెండింగ్ ఫోర్కి వచ్చింది లోకి వచ్చింది ట్రెండింగ్లోకి వచ్చింది మీరు పాటంతా ఒక రెండు మూడు సార్లు ఎక్కితే ఆ మ్యూజిక్ కూడా మనం వింటాడు వింటాడు అయితే అన్ని రోజులు అది విని విని మళ్ళీ దీన్ని ఒకటేసారి ఇది వినే వరకు వాళ్ళకు తీసుకునే వరకు కొంచెం టైం పడుతుంది అది మీరు అనుకుంటున్నారు కానీ లేదు బయట జనాలలో ఎట్లుందంటే అరే పోయి అరే ఇది కూడా పవన్ భాయ్ అని చెప్పేసి ఆ టైప్ లో ఉంది అంతే నాకు నేను సాటిస్ఫై కానీ ఫస్ట్ మీ మైండ్లో ఏంటంటే అది తీసేసేయండి అదే నచ్చుతుంది ఇది కానీ నచ్చ అంతగా నచ్చట్లేదు అని కామెంట్లకు ఇప్పుడు నేను ఏంటంటే నాకు అదే అనిపిస్తుంది ఫస్ట్ మీరు కామెంట్లు చూసేయడం మానేసేయండి పట్టించుకోవద్దు అంటే కామెంట్లు పట్టించుకుంటే మనం ముందుకు పోలేముందు మనం చేసే పని ప్రతి ఒక్కరికి నచ్చాలని ఏం లేదన్నా ఎందుకంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్క తీరు ఆలోచిస్తుంది నీకు పాట పాత పాట కూడా కొంతమంది నచ్చనోళ్ళు కూడా ఉన్నారు బాబు వీడు అమ్మాయి పేరు మీద ఏదో బాగా వీడు ఒక్కడే పెద్ద ఏదో దేవదాస్ అన్నట్టు అని అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అన్ని అందరికి నచ్చాలని ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సి ఉంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కటి ఉంటది దేనైనా మనం ప్రేమగా స్వీకరించాలి వాళ్ళే మనకు అన్న ఇప్పుడు ఇండస్ట్రీ పరంగానే చూసుకుందాం నా పిల్లలకు ప్రాబ్లం వచ్చిందంటే ఏ ఒక్క ఇండస్ట్రీ ఒక రూపాయి సాయం చేయలేదు నా పాటని ఇష్టపడ్డోళ్ళు ఆదరించిన వాళ్ళు చేసిన వాళ్ళ కోసం అభిమానం అభిమానం అంటే గింత ఉంటుందా మీకు ఒకటి చెప్తా చెప్పండి వనస్థలిపురం అని ఉప్పల్ పక్కన వనస్థలిపురం అల్బీనగర్ దగ్గర వనస్థలిపురంలో పది మంది పూరగాళ్ళు యూత్ పూరగాళ్ళు సెంటర్కి పని చేసుకుంటారట సుమన్ టీవీలో నా ఇంటర్వ్యూ చూసి మా తమ్మునోళ్ళు ఇంట్లో ఉంటాను నేను ప్రగతి నగర్ పొగొడ్పల్లి ఆడికి అడ్రస్ లొకేషన్ పెడితే వచ్చి అన్న అన్న మిమ్మల్ని కలవాలన్నా అన్న మీ అడ్రస్ పెట్టండి అన్న మీ ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతామన్న అడ్రస్ పెడితే నాకు మొత్తానికి తిందామంటే తిండి లేదనుకొని మూడు నెలలకు సరిపడే సరుకులు మనిషికి వెయ్యి రూపాయలు వేసుకొని పదివేల క్యాష్ నా చేతిలో పెట్టి అంటే అభిమా వాళ్ళు వచ్చి ఒక ముచ్చడి చెప్పి అన్న అప్పుడు ఇంకా మా మెసేజ్ని తీసుకురాల నేను అన్న మీరు వదిన తీసుకొని హైదరాబాద్కి వచ్చేయండి అన్న మిమ్మల్ని మీ పిల్లలను మేము సత్యదాకా సాత్తామన్నా అన్నారన్న ఒక రూమ్ ఇస్తాం మీకు మేము మేము రోజు సెంట్రింక్ పనికి పోతాం మాకు డైలీ మనిషికి వెయ్యి నుంచి రెండు వేల మధ్యన వస్తాయి సత్యదాకా మిమ్మల్ని సాత్తామన్న అని పని చేసుకునే వాళ్ళ కాలప నీళ్ళు వచ్చినాయి అంటే ఒక పాటను ఇష్టపడితే గింతగానం ఒక పెద్ద హీరోని ఏదో ఇష్టపడ్డట్టు ఒక పాటను ఇష్టపడితే గింతగానం హార్ట్ఫుల్గా ఇష్టపడతారా మీరు అని మా పాట అంటే పిచ్చా అంటే వాళ్ళకు రోజు ఒక్కసారి అన్న వినంది చిన్న పూరగాళ్ళ ఉన్న అప్పుడే అప్పుడే స్కూల్లోకి వెళ్తాను మేము ఫిఫ్త్ సిక్స్త్ క్లాసు మీ పాట రిలీజ్ అయింది నేను ఒకటి అందులోకి వెళ్ళి అన్న నీ పాట పాడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్న అని చెప్పుడు అంటే వాళ్ళ అభిమానం ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే విజయవాడ నుంచి ఫోన్ చేసేలా వాళ్ళ మిస్సెస్ పేరు అనితనంట వాళ్ళ మిస్సెస్ ఆ పాట వాళ్ళ వాళ్ళ మిస్సెస్ ఒకటే వానికి ఒక డే గొడవ అంట డైలీ గొడబెట్టుకొని వెళ్ళిపోయిందట ఆల్మోస్ట్ విడాకుల వరకు వచ్చింది అప్పుడే నా అనిత పాట రిలీజ్ అయిందంట రిలీజ్ అయితే వాళ్ళ మిస్సెస్ అంటే వానికి ఇష్టం అంట అప్పుడే అనిత పాట రిలీజ్ అయితే అమ్మాయి గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది రిలీజ్ అయితే వాళ్ళ హస్బెండే ఆమె కోసం పాడతానని ఆ ఫీల్డ్లోకి వెళ్ళి దెబ్బకి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చేసిందంట ఆ విషయం ఫోన్ చేసి మా ఇట్లా ఇంటర్వ్యూ చూసి నెంబర్ చూసి ఇట్లా ఏందంటే మీ పిల్లలకు మీ అడ్రస్ పెట్టండి మేము వస్తామని వచ్చి ఇంటికి వచ్చి మీరు చేయబట్టి మీ ఇప్పుడు నా భార్యతో నువ్వు చేయబట్టి నీ పాట ఒకటి లేకపోతే మేము విడిపోతాం నేను చచ్చిపోతాను మా మిస్సెస్ దూరమైందని నువ్వు నువ్వు నీ పాట లేకపోతే రాకపోతే నేను నిజంగా చనిపోయినా ఇప్పుడు నీ వల్ల నేను నా ఇద్దరు పిల్లలతోటి హ్యాపీగా ఉంటాను మీ పిల్లలకి ఇట్లా బాధ ఇట్లా అయిందని తెలియని ఆగలేక వచ్చేసిన మా మిస్సేజ్ ఫస్ట్ చూసి నాకు చూపెడితే ఏడ్చింది నైట్ అంతా తెల్లారే తీసుకొని వచ్చింది చెప్పి యాభై వేలు మా పిల్లల చేతిలో పెట్టి మీకు ట్రీట్మెంట్కి ఉపయోగపడతాయని అంత అభిమానించేటంతా మీరు అంత ఇంపాక్ట్ చూపించారన్న నాకు ఇది నిజంగా అద్భుతం ఇది ఇలాంటి బెంగళూరు నుంచి వచ్చే చెన్నై నుంచి వచ్చేళ్ళు పిల్లలను చూడడానికి వాళ్ళకి తోచినంత హెల్ప్ చేసే నాకు మరో జన్మనిచ్చేళ్ళు నేను కూడా ఆల్మోస్ట్ అయిపోయింది నా పని పది లక్షలు అయింది అన్న ఎట్లా నా పిల్లల కోసం ఐదు లక్షలు అప్పు హాస్పిటల్ చుట్టూ తిరిగి అటు చిరిగి మిషన్లకు దానికని దీని కానీ నెల నెలకి హాస్పిటల్ చెకప్ల కానీ తీసుకుపోయి ఒక పది లక్షల దాకా మా అంటే ఐదు లక్షలు అప్పు అయింది ఐదు లక్షలు మా అయ్యాకు వ్యవసాయంలో లాస్ వచ్చిందని మా తమ్ముడికి ఐదు లక్షలు నాకు ఐదు లక్షలు అప్పేసాడు ఒక పది లక్షలు అప్పయ్యి ఇంట్రెస్ట్లతో పదిహేను పదహారు లక్షల దాకా అయింది ఇక అయిపోయింది నా పని అనుకున్నాను మనకంతా పూరగాళ్ళకి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేయించలేని బతుకు ఈ అప్పులు కట్టలేని బతుకు చేసి ఎందుకు రా తోటి మాటలు పడి ఈ బతుకు బతికే కంటకి రచ్చిపోడు బెటరు అని ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళిపోయాక ఒక్కసారి ట్రై చేద్దాం కలమ్మ తల్లిని నమ్ముకున్నానికి ఆ తల్లి ఎట్లా కాపాడుతుందని హైదరాబాద్కి ఒక్కటే వెయ్యి రూపాయలు పట్టుకొని మా ఉన్న ధైర్యం తోటి తిండికైతే ఇబ్బంది ఎట్లా కాదు మా తమ్ముడి రూమ్ అయితే ఉన్నది పొద్దున్న వేసేది స్నానం చేసుకునేది మా తమ్ముని వాళ్ళ మిస్సెస్ మామార్దంత టిఫిన్ పెడితే తినేది బయటపడేది కృష్ణానగర్లో పడి సినిమా ఆఫీసుల చుట్టూ అటు మనకొండ ఇటు ఫిలిం నగర్ యూట్యూబ్ ఎక్కువ యూట్యూబ్ మీద దృష్టి పెట్టిన ఎందుకంటే డైరెక్ట్ డైరెక్ట్ సినిమా అంటే కొంత టైం పడుతుంది ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ తెలియదు ఎప్పుడు తెలియదు ఎప్పుడు తెలియదు కాబట్టి ఈ సినిమా కాదు ఫస్ట్ యూట్యూబ్ మనకు అందుబాటులో ఉన్నది కాబట్టి యూట్యూబ్ మీద దృష్టి యా దేవుడి దయ వల్ల మీ సోషల్ మీడియా ఛానల్ వాళ్ళు నన్ను అందరినీ నేను తెలిసి ప్రతి ఒక్కరు నన్ను ఆదరించి ఫస్ట్ ఇప్పుడు నేను 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 డబ్బులు అప్పుడు అడగలేదు వాళ్ళని ఇప్పుడు అడగలేదు ఎప్పుడన్నా ఇంటర్వ్యూ పిలిస్తే కానీ వాళ్ళు అప్పుడు నా పరిస్థితుల్లో చూసి నేను చెప్పేది అన్న నేను వస్తా కానీ నాకు తిందామంటే తిండి కూడా లేదు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ చెప్పేది నాకు వచ్చినందుకు మాత్రం నేను ఐదు వేలు అడుగుతలే పదివేలు అడుగుతాను నా చార్జెస్ డబ్బులు నాయనకి అన్న సరిపోతుందని మర్యాదగా గౌరవంగా అడిగేది నేను ఇంటర్వ్యూకి వస్తాను నాకు అంత కావాలి ఇంత కావాలి నాకు అద్దు ఎందుకంటే మీ వల్లనే నాకు ఎందుకంటే నలుగురు తెలియాలి నాకు అవకాశాలు వస్తాయి నేను కొత్త పాటలు అందులో పాడడం కొన్ని ఛానల్ వాళ్ళైతే అప్పుడప్పుడే పేమెంట్లు ఇచ్చేళ్ళు అడ్వాన్స్లు ఇచ్చేళ్ళు కొంతమంది అయితే వాళ్ళకు నా ప్రాబ్లమ్స్ మాడే పాటలు నచ్చి వాళ్ళు ఎవరెవరు కొత్త వాళ్ళని పరిచయం చేయించే కదా అవకాశాలు ఇప్పించు ఇట్లాంటివి ఏంటంటే ఇంత ముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇంకా విస్తృతంగా ఉంది చూసే వాళ్ళు పెరిగారు ఎంటర్టైన్ అవుతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు కానీ వీటితో పాటు కూడా మరి ఇన్స్టాగ్రామ్ లో సో ఎవరైతే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మంచి మంచి బంపర్ ఆఫర్లు ఇస్తున్నారంట ఏంటి మీ ఇన్స్టా ప్రొఫైల్ ద్వారా అది ఒక లవ్ కే కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క చిన్న పోస్ట్ పెట్టినా నేను ఏమనంటే అంటే హాయ్ హలో అండి దిస్ ఇస్ అనితా నాగరాజ్ ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేరు మీద పాట ఉంటుంది అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నచ్చిన వాళ్ళ కోసం ఒక ముప్పై నలభై వేలు పెట్టి మీరు ఫుల్ సాంగ్ రికార్డింగ్ చేయించుకోలేని వాళ్ళ కోసం నేను ఒక ఐదు వందల రూపాయలలో ఒక పల్లవి వరకు మీకు నచ్చిన వాళ్ళ కోసం నచ్చే విధంగా మీకు ఎనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మీరు చెప్పే సిచ్యువేషన్ బట్టి పాటు ఉంటుంది మీరు అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ నాకు పంపి స్క్రీన్ షాట్ పెట్టి మీ ఫుల్ డీటెయిల్స్ పెట్టిన హాఫ్ అన్ అవర్ లోపే సాంగ్ చేసి పంపిస్తాను ఒకటి పెడితే అది బాగా వైరల్ అయింది అట్లా నాకు రోజుకు వంద నుంచి రెండు వందల ఫోన్ కాల్స్ వస్తాయి దాంట్లో ఒక పది ఇరవై మంది అన్నీ చేసుకుంటారు పాట అని అట్లా ఏంటంటే అవకాశాలు అనేటివి మన వెతుక్కుంటే అవి రావు మనమే వెతుకుంటూ పోవాలంటే మనం ఫస్ట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే నలుగురు దృష్టిలో పడతాం వీడియో కూడా మంచిగా రాస్తాను కదా మంచిగా పడతాం వాయిస్ మంచిగానే ఉంది కదా అని ఫోన్ నెంబర్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాలంటే ఎంత డేరు ఉండాలి తెలుసా నైట్ రెండు గంటలకు ఫోన్ చేస్తాడు ఒక్కొక్కడు వాడు నాలుకే మారేది అన్నా నా లవ్ వీలైందన్న నువ్వు పాట రాయాలన్నా అని వాళ్ళు లవ్ స్టోరీ మొత్తం చెప్తా అంటే నేను వినాలి ఎందుకంటే తప్పదు అప్పుడు నాల్గే మాట్లాడితే వాడు ఏం మాట్లాడుతున్నట్టే నా పాట మీద ఉన్న పిచ్చి ప్రేమ పాపం వాళ్ళని ఏమని అభిమానం అది సరే బ్రదర్ కొంచెం పడుకున్న రేపు మార్నింగ్ చేయండి అంటే లేదన్నా నాకు ఇప్పుడు రాత్రిని పడుకుంటా లేకపోతే నేను చూసారి చేసుకుని చచ్చిపోయాను ఎక్కే లేదంటే భయానికి రాసి పంపిస్తా అంటే వాళ్ళు అట్లా అది అభిమానం వాళ్ళ ప్రేమ సరే అది కూడా నాకు ఒక వంతుకు ఆర్థికంగా చాలా మంచి తోడ్పాటు అనేది కూడా ఇస్తుంది మీరు ముందుకు వెళ్ళడానికి ఇంకా సహాయపడతాను అవును ఆ పాటలు ఫుల్ సాంగ్స్ ఎంచుకుంటాను ఇప్పుడు నచ్చిన వాళ్ళు నేను మనమినేట్ చేసి పంపిస్తాను రమ్య అని పేరు ఇచ్చామనుకో ఆ పేరు మీద రమ్య అని పేరు మీరు ఇచ్చేళ్ళు మీ పేరు చాణక్య చాణక్యనే చాణక్య చాణక్య అనే బ్రదర్ రమ్య అనే రమ్య అనే అమ్మాయి కోసం హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ అనితా నాగరాజు చాణక్య అనే బ్రదర్ కాల్ చేసిండు తను ప్రేమించిన అమ్మాయి పేరు నేను ప్రేమించిన అమ్మాయి పేరు కాదు తను ప్రేమించిన అమ్మాయి పేరు వచ్చేసి రమ్య తనంటే తనకు చాలా ఇష్టం అంట కానీ తన లవ్ బ్రేక్అప్ అయిందంట వాళ్ళ ప్రేమ కోసం ఒక మంచి పాట అయితే పాడమని చెప్పి కోరడం ఏం జరిగిందని చెప్పి నా సిన్ని సిన్నారివే నా సిట్టి లోకానివే నన్నెట్లా మరిసినవే

నిండుకుండ నాద నిండుకున్నదమ్మా నా గుండె నిండా నీ రూపం నువ్వు పోయాక ఎండిన సెరువల్లే వల్లే మారిందే నాయదనీ కోసం ఈ కన్నీళ్ళ కోసమే నా రమ్య నిన్నే ప్రేమించింది కడదాకా కలిసి ఉందామే రమ్య నన్నే కాదనకే నా సిన్ని సిన్నరివే నా సిట్టి లోకానివే నన్నెట్లా మరిసి ఇట్లా సూపర్ అన్న అసలు నేను ఏదో ఒక చిన్న పేరు రమ్య అని ఇచ్చేటప్పటికి మీరు ఆ పేరుతోనే ఒక సాంగ్ పాడేసి నిజంగా ఎంటర్టైన్ చేసేసారు నేను చెప్తాను కదన్న నీ రాసిన అమ్మాయిల పేర్ల మీద పాటలేదు ఏ చంద్రబోస్ గారు రాయలేదు రాయలే వచ్చాడు ఒక ఐదారు వందల పేర్ల మీద రాయొచ్చు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఐడి ఓపెన్ చేయండి దాంట్లోనే ఒక రెండు మూడు వందల మంది అమ్మాయిల పేర్ల మీద వాడినే ఉంటాయి అంటే ఇంకా బయట వచ్చాడు రికార్డింగ్స్ అయినాయి అంటే వాళ్ళు చెప్పేళ్ళు కాబట్టి చేసిన నాకేదో నా ప్రొఫెషన్ అది అమ్మాయిల పేరు మీద కాదు అబ్బాయిల పేరు మీద కూడా రాసిన పొలిటికల్గా మిట్టపల్లి సురేందర్ వల్ల నాన్నగారు చనిపోయి రైటర్ మీకు ఐడియా ఉంటుంది మిట్టపల్లి సురేందర్ అన్న మంచి తెలంగాణలో మంచి రైటర్ వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న డీలర్ నర్స అంటారు వాళ్ళ నాన్న పేరు ఎల్లంపిల్లి వాళ్ళది ఏ లోకంలో ఉన్నాడో మా నాన్న చుక్కల్లో కలిసిపోయేనా മനസുണ്ട മച്ചോടം മാതിലി വെള്ളി പോയനുലേക്കന ഇല്ല കട്ട കീകടയനുരാണി നിജമു തലസി മാ പകലെന മന പല്ലേ വെള്ളം പല്ലയ്യടന ഇല്ല దీన్ని రికార్డింగ్ కూడా చేయించిన అప్పుడు అంటే మనకు సిచ్యువేషన్ కొత్తగా ఉంటే పాట కొత్తగా ఉంటుంది నాగరాజు వాళ్ళంటారు కామెంట్లలో కొంతమంది అన్న సేమ్ సిచ్యువేషన్ అదే సేమ్ ఉంటనే అన్న పాటలు అన్నంటే వాళ్ళు చెప్పేది నాకు బ్రేక్అప్ కాలేకోగలుగుతాను చెప్పే సిచ్యువేషన్ మన పాట ఒక్కటే అట్లా అనిపిస్తుంది అంటే అదే సిచువేషన్ చేంజ్ చేసి ఫోక్ సాంగ్ రాయమన్నారు అనుకో మొన్న యూట్యూబ్ కు ఒక ఫోక్ సాంగ్ రాయమని చెప్పేళ్ళు ఒక ఛానల్ కు ఆ ఫోక్ సాంగ్ ఫిమేల్ వర్షన్ ఓ పిల్లగా ఏం కటేష్ అని ఒక పాట ఇట్టాయి కదా ఆ పాట మాడలు ఉండాలి మాకు అలాంటి అది ఫోక్ ఒకటి రాయగలుగుతారు మీరు అంటే మీరు నాకు ఇక నాకు చెప్పలేదండి ఇది వరకు ఇప్పుడు మీరు చెప్పాం కాబట్టి రాస్తా చుట్టపు చూపుకని వచ్చిండురో సూటి పెట్టిండురో సైగజేసిండురో సాటుకురమ్మని శంపగిల్లినాడురో సరసాలాడమని నన్ను పిలిసినాడురో సాటుకురమ్మని శంపగిల్లినాడురో సరసాలాడమని నన్ను పిలిసినాడురో వరసకు భావనని వగలు బలికెరో ఎంత మాయగాడురో నా మనసు దోచరో నా నడుము మంత్రం వేసినాడు రో నలుగురిలో నా రో నా నడుము మడతకు మంత్రం రో నలుగురిలో నా కొంప ముంచినాడు రో ఇట్లా ఇట్లా ఈ సిచ్యువేషన్ పడితే ఆ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది నేను నాకు ఒకటే సిచువేషన్ నేను అంత పాట బ్రేకప్ సాంగ్ రాసిన కాబట్టి నాకు ఎక్కువ వాళ్ళు కలగడం వల్ల అన్న మొత్తం ఒకటే ఫీల్లో ఉంటున్నాయి అంటే బ్రేకప్ అంటే ఏముంటుంది ఒక అమ్మాయి నే అబ్బాయి ఇష్టపడతాడు గాఢంగా ప్రేమిస్తాడు ఆ అమ్మాయి మోసం చేస్తాడు వీడు బాధ పాడకుండా పాడతాడు ఇదే సిచ్యువేషన్ ఏ బ్రేక్అప్ అయినా ఇప్పుడు ఒక అమ్మాయి రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ లో కావ్య అనే అమ్మాయి ఫోన్ చేసింది ఆ అమ్మాయి లవ్ బ్రేకప్ అయిందంట తను వాళ్ళ లవర్ పేరు నాని అంట నాని నాని ప్లీజ్ అన్నయ్య ఇట్లా నా లవ్ ఫీల్ అంటే ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఫీల్ డబ్బులు కూడా వద్దమ్మా నీ నేను ఫ్రీగా పాడతా పంపకి ఏం పంపక అని చెప్పి నీకై నేను బ్రతుకుతున్నారా నిన్నే నేను నమ్ముకున్నారా నన్నే నువ్వు కాదని అన్నా నువ్వంటేనే వంటేనే పడి చేస్తారా నా గుండె నిండా నిండే దాచుకున్నారా నా మనసు నీకు ఎప్పుడో అర్పించినానురా నమ్మ నాని నువ్వే నా ప్రాణమురా కోపం ఎందుకు రానాని నిన్నే ప్రేమించారా అని ఇట్లా రాస్తే అమ్మాయి ఏడ్చుకుంటా ఫోన్ చేసి బాగా అసలు కానీ ఏడ్చింది పాపం ఫోన్ ఫోన్ చేసి రిటర్న్ ఫోన్ చేసి పాటిని ఏడ్చింది ఏడ్చి అన్నది పాటకు మ్యూజిక్ లక్ష రూపాయలైనా మంచిది అన్న నేను పెట్టుకుంటా నాకు ఫుల్ సాంగ్ కావాలంటే లక్ష వద్దమ్మా నేను మీ దగ్గర ఏదో అవకాశం వచ్చిందని చెప్పి లక్షల లక్షలు ఖర్చు పెట్టించే బాధ్యత కాదు ఫస్ట్ దానికి టైం మంచిగా చేద్దాం కానీ అన్ని డబ్బులు కాదు రీజనబుల్గా నీకు చేసి ఇస్తాను నీకుంటే నేను నెక్స్ట్ వీక్ వచ్చి హైదరాబాద్కి వచ్చి కలుస్తా అన్నా అని ఎక్కడి నుంచి చేసింది ఆ అమ్మాయి ఒరిస్తా నుంచి ఫోన్ చేసింది ఇక్కడ కాదు మన తెలుగు అమ్మాయి అంట బీడీలో ఏదో చేస్తారంట వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ అక్కడ బట్టలేదో సంథింగ్ నేషటివ్ ఏదో సంధింగ్ ఉంటాయి అక్కడికి పోయి సెటిల్ హైదరాబాద్ హైదరాబాద్కు మా చుట్టాలు ఉన్నారు నెక్స్ట్ వీక్ వస్తాను నేను రాగానే కాలు రండి సిస్టర్ చాలా మంది ఇలా చాలామంది ఎన్నో రకాలుగా ఎన్ అంటే ఎన్నో సందర్భాలు చెప్పి మీతో చేయించుకున్నారు కానీ ఒక్కటి మాత్రం నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే సో పదహారు సంవత్సరాలు ఇంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంత గ్యాప్ అంటే ఇంత గొప్ప సింగర్ కమ్ లిరిసిస్ని మేము మిస్ అయ్యామా అని ఇప్పుడు బాధేస్తుంది అనమాట మీరు ఏ సిచ్యువేషన్ ఇచ్చినా కానీ ఇప్పుడే ఇమ్మీడియట్గా పాడేస్తున్నారంటే వా అదే కనుక ఈ ఏదైతే టైం అనేది ఏదైతే ఉందో వేస్ట్ అవ్వకోకుండా సో ఆ గ్యాప్ అంటే ఎలా ఉండేవారు అప్పుడు నేను హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళకపోతే ఇదివరకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాను చెప్తాను నేను ట్యూన్స్ మంచిగా ఎత్తా తిరుగుతాను తిరిగి కష్టపడి సిన్సియర్ తిరుగుతా ఒక మ్యూజిక్ చేసే ఇప్పుడు భీమ్స్ ఉన్నాడు కదా భీమ్స్ వాళ్ళు వీళ్ళంతా మనలాగా ట్యూన్స్ చేసేవాళ్ళే వాళ్ళు సపరేట్గా ఏదో పోయి కీబోర్డ్ వాయించి గారు కూడా అంతే ఆయన పెద్దగా ఫ్లూట్లు వాయించడు మృదంగాలు వాయించడు లేకపోతే కీబోర్డ్లు వాయించడం ట్యూన్ చేసి అక్కడ వాడేస్తారు యాక్చువల్లీ ట్యూన్ చేసి ట్యూన్ చేసిన వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఫోక్ ఇండస్ట్రీలో ఎట్లుంటుంది అంటే ట్యూన్ చేసి లిరిక్ రాసుకొని అంతా మేము పట్టుకొని పోతే వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా ఇక్కడ పేర్లు పడతాయి ఇక్కడ కీబోర్డ్ వాయించటోళ్ళు వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తే వాళ్ళని మ్యూజిక్ డైరెక్టర్ అది ఫస్ట్ అలవాటు చేసినాం అదే కంటిన్యూ అవుతుంది వాళ్ళని తప్పు పడుతున్నాను మంచిగా చేస్తాను మా పాటలకు వాళ్ళు చేస్తున్నా ఫీడింగ్ చేస్తేనే గట్టిగా మనం మ్యూజిక్ మన లిరిక్ రైటర్ పడుతుంది సింగర్గా వస్తుంది అన్నీ మనకే ఎందుకు రా బాబు ఇప్పుడు అన్నట్టు కూడా ఉంటుంది ఫీల్ సరే మ్యూజిక్ చేస్తాను కాబట్టి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి పేరు పడని కానీ అట్లా ట్యూన్ చేసి సినిమాకి ఎట్లా ఉంటుంది అంటే ట్యూన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్ ఫోక్లు అట్లా నడుస్తా ఉంటాయి కానీ ఏంటంటే ఇప్పటివరకు మీతో మాట్లాడి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ మీ లైఫ్లోంచి నేర్చుకోవాల్సి చాలా మంది కొత్త కొత్తగా ఎవరైతే వస్తున్నారో నేర్చుకోవాల్సిన గుణపాఠాలు అనేది కూడా ఎట్లా ఇలాంటి తప్పులు చేయకూడదు అని చెప్పేసి మీరు చెప్పడం కానీ ఏం లేదు కానీ ఒక పాట ఫేమ్ రాగానే కొంచెం మెయిన్ ఆ భూమిలో ఉండిపోకుండా నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా దానికన్నా గట్టి పాట చేయాలని ఆ కం ఒక మంచి కంటెంట్ లవ్ ఫెల్యూర్లు అనే బొచ్చట కంటెంట్లు ఉంటాయి ఒకటే జానర్లో పోకుండా కొంచెం కొత్తగా పోతలేవు లవ్ ఫెల్యూర్ సాంగ్స్ ఇప్పుడు యూట్యూబ్లో పెట్టండి పెడితే ఏదో ఒక్క పాట అది కూడా అన్ని కుదిరితే పోతుంది అదిలో ఒక్కటి పోతుంది ఒక్కటే పోతుంది ఇంత ఇంత ముందు లవ్ ఫెల్యూర్ మొత్తం జనాలకు బోరు కొట్టేస్తుంది కొత్త పాట కావాలి ఇప్పుడు ఓ పిల్లగా ఇంకటి పాటలు ఏముండదు ఒక మూమెంట్ హిట్ అయింది అమ్మాయి ఎగిరిన స్టెప్ దానివల్ల పాట గతం లేచింది అమ్మాయి వాయిస్త మళ్ళా ప్రభది అట్లా నెల రోజులలో ముప్పై ఆరు మిలియన్లు అంటే అప్పుడప్పుడు అట్లా పోతాయి పాటలు అంటే ఎలా ఎప్పుడు ఏం నచ్చుతాయో ప్రేక్షకులు కూడా తెలియదు ఎవరికి ఎందుకు ఇప్పుడు మన ఎన్టీఆర్ పాటనే మొన్న హీరో ఎన్టీఆర్ గారి పాటనే ట్రోల్ ఏ పాట మొన్న ఒకటి పాట రిలీజ్ అయింది కదా మంచి దేవరా మూవీ నుంచి మస్తు ట్రోల్స్ చేసే అది శ్రీలంక అమ్మాయి అనే పాటలు ఎక్కువ ఉన్నది అన్న పా ట్రోల్ చేసేళ్ళు వారం రోజులు వంద మిలియన్ దాటింది అంటే ఇంత ట్రోల్ చేస్తే అంత హండ్రెడ్ మిలియన్స్ అంటే పది పది రోజులలో హండ్రెడ్ మిలియన్స్ దాటింది పది పదిహేను రోజులల్లో హండ్రెడ్ మిలియన్స్ అంటే మామూలు వచ్చేదేం కాదు అక్కడ అంటే ప్రేక్షకులు ట్రోల్స్ ట్రోల్స్ తోటి కూడా హిట్ అయ్యేటి చాలా ఉంటాయి అది ఏంటంటే వట్టిగానే పోదు ఆ పాటలో ఎందుకు మంచిగా లేదు మస్తు ఉంటుంది పాట కానీ ఫస్ట్ వాడు ఒకటి తయారు చేసింది మనం హలో సంథింగ్ ఈ పాట ఇక్కడ ఉన్నది దానికి దీనికి పెట్టి కొంతమందికి అట్లా అనిపించింది కానీ మొత్తానికి అట్లా ఉండదు ఆ ఫ్లేవర్ కనపడ్డది అంతే ఆ అమ్మాయి వాయిస్లో ఆ పాటను చేసిన పిక్చర్ అయ్యేసాం కావచ్చు సంథింగ్ అట్లా కనబడ్డది అంతే తప్పితే మొత్తానికి అది ప్లేస్ అయింది ఆ పాటకు అంత తొందరగా వంద మిలియన్ బోకపో లేకపోతుంది అవును ఇది ఏమింద్ర ఏం పాట ఇంతకన్నా ట్రోల్ చేస్తానని చూడను కూడా పోయి లోపలికి పోయి చూస్తాను యూట్యూబ్ ఆ పాట కూడా చేసుకోవాలి అట్లా ఉంటుంది అనిత మచ్ అన్న థ్యాంక్ యూ అయితే తొందరలో ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మా ప్రేక్షకులను ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ అన్ని దానిలోంచి బయటకు వచ్చేసి ఇంకా బోల్డ్ అని మంచి మంచి సాంగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో గైస్ అది అనిత నాగరాజ్ గారి మనోగతం సో అనిత నాగరాజ్ గారు సో ఎంత మంచి అద్భుతమైన సక్సెస్తో వచ్చి తర్వాత తన లైఫ్లో పడిన కష్టాలు కానీ సో ఇప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ బ్యాక్ టు ఇండస్ట్రీ అని చెప్పేసి మంచి హిట్తో కూడా వచ్చేసారు ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం దాంతరకు టేక్ కేర్ ది చాణక్య సీ సియూ